नमस्ते सेसी होम टॉक्स की स्वागत। ఈ రోజు నేను చాలా రుచికరమైన మజ్జిగ పులుసు రెసిపీ తయారు చేసి చూపిస్తాను బ్రాహ్మిన్ స్టైల్లో। అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి, చేసే విధానంలో కాస్త తేడా ఉంటుంది। ఎలా చేయాలో ఏమేమి వస్తువులు కావాలో చూపిస్తాను। గుమ్మడికాయ మజ్జిగ పులుసు అంటే మంచి గుమ్మడి అంటాము దీన్ని। ఎలాంటి గుమ్మడికాయ వాడితే మజ్జిగ పులుసు చాలా టేస్టీగా ఉంటుందో నేను వివరిస్తాను। చూడండి చాలా సూపర్ గా ఉంటుంది, చూస్తున్నారు కదా। ఇలాంటి చిన్న గుమ్మడికాయ తీసుకొచ్చాను నేను, చాలా లేతగా ఉంది। మజ్జిగ పులుసు బ్రహ్మాండమైన టేస్ట్ వస్తుంది, మజ్జిగ పులుసుకి సూపర్ గా ఉంటుంది। వాటికి కావాల్సిన పదార్థాలు కాస్త శనగపప్పు, ఆ తర్వాత మిరియాలు, అల్లం ముక్క కొంచెము, పచ్చి మిరపకాయలు, కొత్తిమీర, ధనియాలు, శనగపప్పు, మెంతులు, ఇవి వాటికి కావాల్సిన పదార్థాలు। వీటిని ఏం చేయాలి వీడియోకి వెళ్ళే ముందు చిన్న మనవి, ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు। మొట్టమొదటగా శనగపప్పుని కాస్త కడిగేసి ఒక కప్పులోకి తీసుకోవాలి। ఆ తర్వాత శనగపప్పుని కొంచెం నీళ్లు వేసి నానబెట్టాలి। కొంచెం అల్లం ముక్క, అంటే మనం తీసుకున్న పదార్థాలన్నీ అందులో వేసేయాలి, మిరియాలు, మెంతులు, ఆ తర్వాత ధనియాలు, పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి నానబెట్టేసేయాలి కాసేపు। కాసేపు అంటే ఒక గంట సేపు పడుతుంది శనగపప్పు నానటానికి। ఆ తర్వాత ఎక్కువగా పులుపు లేని మజ్జిగ తీసుకోవాలి, అంటే ఒక మోస్తరు పులుపు ఉంటే చాలు। నేను చిక్కటి మజ్జిగ, మీగడ మజ్జిగ తీసుకున్నాను, మీగడ చిలికిన మజ్జిగ తీసుకున్నాను। ఆ తర్వాత గుమ్మడికాయని కట్ చేసుకోవాలి, చూస్తున్నారు కదా గుమ్మడికాయ ఎంత లేతగా ఉందో। ఇలాంటి లేత గుమ్మడికాయతో హల్వా బాగుంటుంది, ఆ తర్వాత సాంబార్ బాగుంటుంది, పప్పులో కూడా చాలా బాగుంటుందండి, చాలా సూపర్గా ఉంటుంది। గుమ్మడికాయ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది। తరచుగా గుమ్మడికాయను ఎక్కువ వాడామంటే కాస్త వెయిట్ లాస్ కూడా అవుతామండి, బరువు కూడా తగ్గుతాము। గుమ్మడికాయ ఈ జ్యూస్లోకి వాడినా కూడా, వెజిటబుల్ జ్యూస్లోకి గుమ్మడికాయని బరువు నిదానంగా తగ్గుతాము, చూస్తున్నారు కదా। ఈ మాత్రం ముక్కలు కట్ చేసుకోవాలి, చెక్కు తీయాలి, అయితే గుమ్మడికాయకి చెక్కు తీసేసి తరుక్కోవాలి। గింజలు కూడా లేవు చూడండి, అంత లేతగా ఉంది। ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండలు పెట్టేసి కాస్త నూనె వేశాను, ఆ తర్వాత తిరగవాతకు కావాల్సిన దినుసులు వేసుకోవాలి, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఆ తర్వాత ఇంగువ వేశాను, ఇంకా కాస్త వేపుకోవాలి అంతే, ఆ తర్వాత గుమ్మడికాయలు వేసేసుకోవాలి। గుమ్మడికాయలు మగ్గాలి బాగా, కాస్త కొంచెం టైం పడుతుంది గుమ్మడికాయలు మగ్గటానికి, చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ముక్కలు। ఆ తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేశాను, కొంచెం కలిపేసి కాస్త చిన్న సెగ మీద మనము మూత పెట్టి పెట్టామంటే కాసేపటికి ఉడికిపోతుంది, ఒక హాఫ్ వరకు ఉడికాయి, సగం ముక్కలు అంటే సగం మెత్తబడ్డాయన్నమాట। ఆ తర్వాత మొత్తం ఇప్పుడే మెత్తగా చేసుకోకూడదు, ఆ తర్వాత కొత్తిమీర ఒక గుప్పెడు కొత్తిమీర వేశాను, చాలా సూపర్ టేస్ట్ వస్తుంది మజ్జిగ పులుసుకి। ఆ తర్వాత కొంచెం నీళ్లు వేశాను, ఆ తర్వాత మజ్జిగ వేశాను, ఇప్పుడు మరి కాస్త నీళ్లు వేసి మరీ కాస్త మూత పెట్టేసి కాస్త కాసేపు ఉడికించుకోవాలి। ఆ తర్వాత ఇవి నానాయి, ఈ దినుసులన్నీ మిక్సీకి వేసేసి మెత్తని పేస్టు తయారు చేసుకోవాలి, చూసారు కదా ఈ మాత్రము పేస్ట్ అవుతుంది, ఇప్పుడు అందులోకి వేయాలి। ఇప్పుడు ముక్కలు బాగా మెత్తబడ్డాయి, ఈ మిక్సీకి పట్టుకున్న పేస్ట్ వేసేసుకోవాలి, నిజంగా చాలా సూపర్గా అమృతంలాగా ఉంటుందండి ఆ రోజు, ఒకటే మజ్జిగ పులుసు అన్నం ఒక్కటి తినేసి కడుపు నిచ్చుకోవచ్చు, అంత బాగుంటుంది। మేమైతే మజ్జిగ పులుసుకి చప్పటి పప్పు కాంబినేషన్ పెడతామండి, చాలా సూపర్గా ఉంటుంది, మనకు హెవీ అయిపోతుంది ఆ రెండు తినేసరికి, చాలా బాగుంటుంది, చూస్తున్నారు కదా బాగా బాయిల్ అయ్యింది। మీగడ మజ్జిగ కదా, కాస్త మీగడ తేలుతోందన్నమాట, ఎంత మీగడ తీసినా కూడా వెండ చిలికినప్పుడు కాస్త ఇంకా జిడ్డు ఉండనే ఉంటుంది,
ఆ తర్వాత ఆఖరన కరివేపాకు వేసాను. చాలా టేస్టీగా ఉంటుంది, చూస్తూనే తినాలనిపిస్తుంది కదా. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ధన్యవాదములు.